ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకని యాక్టివ్లో పెట్టుకోండి ఎస్ఎస్సి జీడీ నుండి భారీగా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది దాదాపుగా ముప్పై తొమ్మిది వేల పైగా మనకి ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ కోసం రిలీజ్ అయితే చేశారనమాట సో దీంట్లో మనకి జీడీ అయితే ఉంది సిఏపిఎస్ ఉంది తర్వాత మనకి జీడీ అన్ని డొమైన్స్లో ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇయర్ కింద నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది ఆన్లైన్ ద్వారా మీరు సెప్టెంబర్ ఐదో తారీఖు నుండి అక్టోబర్ పద్నాలుగో తారీఖు వరకు ఆన్లైన్ ద్వారా మీరు అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది జనవరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాడు మనకి ఎగ్జామ్స్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తారు ఈ యొక్క గవర్నమెంట్కి సంబంధించిన ఎస్ఎస్సి జీడీ పోస్టుల కోసం ప్రతి ఒక్కరు ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు మినిమం టెన్త్ పాస్ అయిన ప్రతి ఒక్కరికి అవకాశం అయితే ఇక్కడ మనకి అవైలబుల్గా అయితే ఉందన్నమాట సో ఫస్ట్ శాలరీ విషయానికి వస్తే ఇక్కడ మనకి పద్దెనిమిది వేల నుండి యాభై ఆరు వేల వరకు పేర్ లెవర్ కింద అయితే వేకెన్సీస్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి యాజ్ వెల్ ఆస్ మనకి పేర్ లెవెల్ త్రీ కింద ఇరవై ఒక్క వెయ్యి నుండి అరవై తొమ్మిది వేల వరకు శాలరీ కూడా మనకి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి లైక్ ఫోర్సెస్ లైక్ బిఎస్ఎఫ్ కావచ్చు సిఏఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఎస్ఎస్బి ఐటీబీపీ ఏఆర్ ఎస్ఎస్ఎఫ్ ఎన్సీపీ ఇలా టోటల్గా మనకి థర్టీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ వన్ వేకెన్సీస్ కోసం రిలీజ్ అయితే చేయడం జరిగింది దీంట్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మెయిల్ ఫీమేల్స్కి సపరేట్ సపరేట్ నోటిఫికేషన్ వేకెన్సీస్ తోటి టోటల్గా మనకి నలభై వేల వరకు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ జాబ్ కోసం నోటిఫికేషన్ అనేది కూడా సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కూడా చేయడం అయితే జరిగిందనమాట సో అన్ని కేటగిరీకి సంబంధించిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇక్కడ ఏజ్ లిమిటెడ్ ఏమి ఇవ్వడం జరిగిందంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై మూడు సంవత్సరాలు అయితే నార్మల్గా ఏజ్ ఇచ్చారనమాట సో ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట కేటగిరీ బట్టి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది దాన్ని బట్టి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు మీ యొక్క ఏజ్ కొంచెం అటు ఇటు ఉంటే కనుక సో నోటిఫికేషన్ డీటెయిల్స్ అంతా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను గాయస్ మినిమం టెన్త్ పాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ యొక్క జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారనమాట ప్రతి ఒక్కరూ ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు మినిమం టెన్త్ పాస్ అయితే సరిపోతుంది కట్ ఆఫ్ టూ వన్ వన్ టూ థౌజండ్ ఫైవ్ వరకు ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అప్ టు మినిమం టెన్త్ పాస్ అయిన వాళ్ళకందరికీ ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ కూడా వీళ్ళు మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అదేవిధంగా ఎన్సిసి సర్టిఫికెట్స్ ఉన్న వాళ్ళకి కూడా మ్యాక్సిమమ్ మార్క్స్ కట్ ఆఫ్ కూడా మనకి ఆడవడానికి అడ్వాంటేజ్గా అయితే కూడా ఉందన్నమాట సో ప్రతి ఒక్కరూ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోండి ఆల్రెడీ ఎవరైనా ఎస్ఎస్సి పోర్టల్లో వన్స్ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుని ఎస్ఎస్సీ పోర్టల్లో ఎవరైనా జాబ్స్కి అప్లై చేసి ఉంటే కంట వాళ్ళకి ఐడియా అయితే ఉంటుందన్నమాట ఎలా అప్లై చేసుకోవాలనేది అదే వెబ్సైట్లో మనం అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ మంత్ వరకు అయితే ఉందన్నమాట ఫీజ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ వరకు అయితే ఉందన్నమాట సో వేరే లైక్ ఎస్సీ కావచ్చు ఎస్టీ వాళ్ళకి కావచ్చు ఫీజ్ అయితే లేదు అదర్ క్యాండిడేట్స్గా వచ్చేసి మనకి థౌజండ్ హండ్రెడ్ రూపీస్ అయితే మీరు ఫీ చేసి అప్లై చేసుకోవచ్చు అనమాట అక్టోబర్ వరకు అయితే మనకి ఛాన్స్ అయితే ఉంది ఆన్లైన్ ద్వారా అప్లై చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గైస్ సో మనకి ఎగ్జామ్ సెంటర్ కూడా మనకి నియర్ బై ఎగ్జామ్ సెంటర్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట ఆ లొకేషన్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను లైక్ లొకేషన్స్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి లైక్ చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరం విజయవాడ విశాఖపట్నం అదేవిధంగా తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ లొకేషన్స్లో మనకి ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట ఈ లొకేషన్స్లో మనం ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే అయితే మనకి కండక్ట్ అయితే చేస్తారు ఇక్కడ చూడవచ్చు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సో మనకి ఇక్కడ పార్ట్ పార్ట్ ఏ నుండి పార్ట్ డి వర్క్ అయితే ఉంటుంది టోటల్ మనకి సిక్స్టీ మినిట్స్ డ్యూరేషన్లో ఎయిటీ క్వశ్చన్స్ అనేది కూడా సాల్వ్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది దీంట్లో మనకి ఈ యొక్క టాప్ సిలబస్ విషయానికి వస్తే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవర్నెస్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఈ కాన్సెప్ట్ నుండి మనకి టోటల్గా ఎయిటీ క్వశ్చన్స్ అయితే వస్తుంది మార్క్స్ మనకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎయిటీ సిక్స్టీ మినిట్స్లో మనము ఎగ్జామ్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తారనమాట సో దీంట్లో మల్టీ చాయిస్ టైప్ మల్టీ మల్టిపుల్ టైప్ చాయ్ క్వశ్చన్స్ అయితే ఉంటారమ్మా దాన్ని బట్టి రాయొచ్చు అదే నోటిఫికేషన్లో మీకు కంప్లీట్ జనరల్ ఇంట రీజనింగ్ కావచ్చు ఈ యొక్క సిలబస్ అంతా క్లియర్గా ఉంటుంది అది పాస్ అయిన వాళ్ళకి వచ్చేసి మనకి ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేస్తారనమాట సో మీ యొక్క అది కూడా మీకు కంప్లీట్ అయిన తర్వాత ఉంటుంది దీంట్లో మేల్ ఫీమేల్స్కి ఈవెంట్స్ అయితే ఉంటుందన్నమాట సో ఈవెంట్స్ కూడా రేస్ మీరు నార్మల్గా రేస్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది తర్వాత హైట్ ఉంటుందన్నమాట హైట్ బట్టి మీరు అన్నీ క్లియర్ చేస్తే కనుక ఈ యొక్క ఏదో ఒక ఫోర్స్లో మనకి జాబ్ అనేది కూడా వస్తుందనమాట తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అవన్నీ మనకి తర్వాత ఫర్దర్గా అయితే ఉంటుంది సో ఇంటర్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి గాయస్ మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి ఆల్ కేటగిరీస్ రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ ఉంది రిమైనింగ్ వాళ్ళకి టు ట్వంటీ ఫైవ్ థర్టీ ఎయిట్ పర్సెంటేజ్ కూడా ఉందన్నమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్